दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि అండి విలేజ్లో ఇక్కడంతా కూడా చిన్నపిల్లలే ప్రతి సంవత్సరం అరేంజ్ చేస్తారు. చెప్పాలంటే అందరికీ 20 ఇయర్స్ బిలోనే ఉంటాయి. సో అంత చిన్నపిల్లలైనా కూడా పెద్దవాళ్ళు ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఎవ్రీ ఇయర్ వాళ్లే పాపం చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే లడ్డు పాట పాడాడండి మా తమ్ముడు. సో లడ్డు తీసుకుని ఇంటికి వెళ్తున్నారన్నమాట. లడ్డు వేలం పాట వేస్తారు కదా, అట్లా వేసినప్పుడు లడ్డుని ఎవరైతే ఎక్కువ పాటకి పాడుకుంటారో వాళ్ళకి కొంచెం కండువా అది వేసి బొట్టు పెట్టి స్వామివారి లడ్డు ఎన్ని రోజులు ఉంచుతే అన్ని రోజులు, 5 రోజులు 9 రోజులు 10, ఈ ఇయర్ అయితే 15 రోజులు ఉన్న స్వామివార్లు లడ్డూలు కూడా ఉన్నాయి. సో దానికి అంతా దిష్టి వచ్చి ఉంటుంది, ఎంతోమంది వచ్చి చూసుంటారు కాబట్టి. సో ఇలా దిష్టి అయితే తీసేసి వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తారన్నమాట. తర్వాత ఆ లడ్డుని వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం కొందరు ఊరంతా పంచుతారంట, కొందరు ఇంట్లో వాళ్ళ వరకే పంచుకుంటారంట. సో రకరకాల ఇదిలో అయితే చేస్తారు. ఇక్కడైతే మనకి డ్రమ్స్ మోగుతూ ఉంటాయి. ఆ డ్రమ్స్లో కొంచెం ఆటపాటతో దేవుడి లడ్డుని అయితే సాగనంపుతారన్నమాట. ఆ కార్యక్రమమే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మా ఊర్లో లడ్డుని అయితే 5 డేస్ ఉంచారండి. ఇక్కడ పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే అందరూ అమౌంట్ ఇస్తారు కానీ పనులు చేయడానికి వాటికి ఎవరు అంతగా ముందుకు రారు. సో ఈ పిల్లలే చాలా ఏళ్ళ నుంచి నాకు తెలిసి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్పాలంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ వాళ్లే కలెక్ట్ చేసి ఇలా మనకి ఫెస్టివల్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి చాలా హ్యాపీ అయినటువంటి విషయం. అండ్ ఈ లడ్డు పాడుకున్న వాళ్ళకి మళ్ళీ ఇయర్ వినాయక చవితి వచ్చేలోపు ఏదో ఒక మంచిదైతే జరుగుతూ ఉంటుందని నమ్ముతారు ఎక్కువగా మా ఊర్లో. ఇంకా పల్లెటూరు అంటే ఆటపాట సంగతి తెలిసిందే కదండి. ఇక్కడ ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు అసలు వాళ్ళ ఏజ్ని వాళ్ళ పరిస్థితిని అంతా కూడా మర్చిపోతూ ఉంటారు అన్నమాట. సో అక్కడ ఆ రోజ్ కలర్ శారీలో ఉన్నదైతే మా పిన్నిగారు, తనైతే అసలు మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సంక్రాంతి సంబరాల్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు కానీ మేబీ అప్పుడే తనకి భయం అనేది స్టేజ్ పై ఫియర్ అనేది పోయింది అనుకుంటాను. సో మళ్ళీ ఈసారి ఇలా వచ్చేసరికి తనైతే ఫుల్ యాక్టివ్గా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ ఎల్లో శారీలో ఎగురుతుందేమో మా మదరు, మా అమ్మగారు. తనైతే అసలు కాలు నొప్పి అనమాట, తనకి జాయింట్ అంటారు కదా అది, తను ఒకసారి పొలంలో పడిపోయారు అప్పటి నుంచి చాలా పెయిన్ అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎక్కువ నడిచినట్లా. అయినా కూడా ఇప్పుడు దాన్ని ఏం లెక్క చేయకుండా ఇష్టానికి ఎగురుతుంది. తర్వాత ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పడకేస్తుందేమో.
ఇలా జరిగిందండి మా ఊరి పండుగ. ఈసారి అయితే మగవాళ్ళందరూ సైడ్ అయిపోయారు, లేడీస్ ఎక్కువ గల్బా చేశారు. నేను ఫస్ట్ టైం అసలు ఇలా వెళ్ళడం. సో ఇంకా కొన్ని మాకు దగ్గరలో ఉన్న ఏరియాలో అటువంటి దేవుళ్ళని అయితే పెట్టాను. మీ అందరూ కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మీ పండుగ ఎలా జరిగింది, మీ హ్యాపీనెస్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకైతే మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా అందరు బాగా వినాయక చవితి జరుపుకుని ఉంటారని, ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా పుష్కలంగా లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.